శుభం వ్యాధం. శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యారాశికి ద్వితీయ స్థానంలో కేతు యొక్క ప్రభావము, సస్థస్థానంలో శనీశ్వరుడు, అలాగే అష్టంలో చూస్తే రాహువు ప్లస్ బుధుడు ప్లస్ బృహస్పతి యొక్క ప్రభావము, భాగ్యంలో రవి యొక్క ప్రభావము, లాభస్థానంలో మనం చూస్తే కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావంగా అందిస్తాను. ఈ కన్యారాశికి శుక్రుడు అనేవాడు ఒక యోగం ఇచ్చేవాడు. వాడు అక్కడ లాభంలో పడ్డాడు, పడి అక్కడ కుజుడితో కలిసి అస్తంగతుడై ఉన్నాడు. అస్తంగతుడు అంటే ఇక్కడ కుజుడు అగ్నితత్వం గల గ్రహం కాబట్టి కుజుడితో ఈ గ్రహం కలిసేసరికి దీనికున్న బలం తగ్గుతుంది, దీనికున్న స్ట్రెంగ్త్ అవుతుంది అనమాట, ఆ వేడికి బర్న్ అవుతుందన్నమాట. సో అది మనం చెప్పుకునే విషయం అండి ఇక్కడ. సో ఇక్కడ ఆర్థిక వ్యవహారాలకు వచ్చినప్పుడు ఆర్థికంగా మనం చూస్తున్న ధనము, తర్వాత 9 ఏళ్ళు చూస్తాము, అదే 10 ఏళ్ళు చూస్తాం, లాభం ఎంత ఉంది చూసుకుంటాం. అలా చూసినప్పుడు అంటే ఆర్థికంగా కొంత పురోగతి చెందడానికి అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. అలాగే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఏమైనా వచ్చే అవకాశాలు అయితే బాగా కనబడుతుంది. అలాగే వ్యాపార సభ విషయాలకు వచ్చినా కూడా ఎప్పుడో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఇప్పుడు దాని యొక్క బలం పెరిగి, దాని యొక్క రేటు పెరిగి ఇప్పుడు కొంతవరకు లాభదాయకంగా ఉండే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. ఎటువంటి వ్యాపారం అయినప్పటికీ దాంట్లో ఒక బెనిఫిట్ అనేది కనబడే అవకాశం ఉంటుంది. అలాగే మనం తీసుకున్న శుభవార్తలు, శుభకార్యం చేయడానికి అనుకూలంగా వాతావరణం కనిపిస్తుంది. మధ్యవర్తి వహించండి, సత్ఫలితాలు కనబడతాయి. ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అయితే అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం ఉంది. అలాగే సెటిల్మెంట్ అయ్యేవాళ్ళు కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం కూడా బాగానే అనుకూలంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు ట్రేడింగ్ చేసుకునేటప్పుడు మాత్రం వీలైనంత వరకు ఫుడ్ గ్రెయిన్స్, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి. లక్కీ నెంబర్ 6 పాజిటివ్గానే పనిచేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఏంటంటే ఇక్కడ 6 ఇంట్లో ఉన్న శనీశ్వరుడు, అష్టంలో ఉన్న రాహు, ఇవి రెండు యొక్క పీడనం అనేది ఎప్పుడూ వీళ్ళకి కనబడుతూ ఉంటాయి. ఇవి రెండు గ్రహాలు జీవితంలో ఇంకొక కమీషన్ 2 రాహు నవంబర్ వరకు కదలడు అక్కడ నుండి, శనీశ్వరుడు ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 2 ఏళ్ళ వరకు కదలడు. సో ఈ లగ్నానికి, ఈ రాశికి, కన్యారాశికి శని కూడా యోగిస్తారు, కొంతవరకు రాహు కూడా ఒక ఫ్రెండ్లీ అపీరెన్స్ ఇస్తాడు కాబట్టి భయపడక్కర్లేదు. కానీ ఎప్పుడు ఏదో ఒక ఆందోళనకరమైన ఆరోగ్య విషయం కనబడుతూనే ఉంటుంది. స్పెషల్లీ బ్లడ్ రిలేటెడ్ అండ్ దిగువ భాగంలో కొన్ని సమస్యలు ఎప్పుడు కనబడుతున్నాయి. ఇవన్నీ ఉంటూనే ఉంటే దాన్ని చూసి ఏదో పెద్దగా సమస్య వస్తుంది మాత్రం అనుకోకండి. దానికి కావాల్సిన ట్యాబ్లెట్స్ వేయండి. ఏ రోగం లేని వాడికి కొత్త రోగాలు క్రియేట్ అవుతాయి, క్రియేట్ అయ్యి కొత్తగా ఇవన్నీ కనబడుతుంటాయి. సో ఏదైనప్పుడు దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కంపల్సరీగా శని రాహుల యొక్క ప్రభావంలో ఉంటుంది కాబట్టి చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలాగే మనం చూసుకునేటప్పుడు ఏంటంటే మంత్రమే శరణ్యం అనుకున్నప్పుడు, మంత్ర సాధనకు వచ్చినప్పుడు అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే అష్టమంలో రాహు దుర్గా అమ్మవారి యొక్క ప్రభావం కనిపిస్తుంది కాబట్టి దుర్గా సప్తసతి పారాయణం కానీ, అమ్మవారి యొక్క అష్టోత్తరం కానీ, కుంకుమ పూజ కానీ రోజు వీలైనప్పుడు శుక్రవారాలు మంగళవారాలు కానీ అలా చేసుకోవడం, అలాగే రాహుకాలంలోని దీపారాధన చేయడము, దీపారాధనలో దీపం వెలుగుతున్నంతసేపు కూడా ఆ అమ్మవారి యొక్క మంత్రాన్ని సాధన చేసుకుని కూర్చోడం ఎంతకాలం అయితే అంతకాలం అలాగా ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా కొంతవరకు మనకు ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇటువంటి ప్రక్రియలు కొన్ని చేసుకుని ముందుకెళ్ళా ప్రయత్నించండి. డెఫినెట్గా కొంత యోగాన్ని, రాజమార్గాన్ని చూపించడానికి అవకాశం ఉంటుంది. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, ఖాజాగూడ, హైదరాబాద్, 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9844-99-6444.